हेलो गाइस अंदर की नमस्ते नेनु स्वाति वेलकम बैक टू अवर चैनल स्मार्ट कुकिंग एंड ब्यूटी फ्रेंड्स ई रोजु मन चैनल लो ओक स्मार्ट रेसिपी अंडी कोनसीम चिकेन पुलाव एला तैयार चेसुकोलो चूसेद्दाम चाला अंटे चाला सिंपल अलागे चाला इमीडियट टेस्टी गा उंदन्नमाट लेट चेयकुंडा वीडियोलोकी वेल्ले मुंदु मीरु गनुक मन चैनल नी फस्ट टाइम वाच चेस्तुंटे प्लीज सब्सक्राइब चेसुकोंडि ओकेना नाउ लेट्स गेट इनटू द वीडियो फ्रेंड्स मुंदुगा स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोवालंडी तर्वाता धनियालु मिरियालु इलाची लवंगालु फेनल सीड्स ब्लैक स्टोन फ्लावर स्टार एनीस दालचीनी चक्का जापत्री अलागे एंडु मिर्ची వీటన్నిటిని వేసుకొని ఒక 1 ఆర్ 2 మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి అంటే మనకి ఒక మంచి అరోమా అనేది వస్తుంది ఇవి ఫ్రై అయ్యేటప్పుడు సో మనకి తెలిసిపోతుంది అప్పుడే మంచిగా ఫ్రై అయ్యాయని సో ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత విడిగా ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనిద్దాం ఎందుకంటే మనం దీన్ని పౌడర్ చేసుకోవాలి సో అవి చల్లారే లోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి సో అదే పాన్ లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే నార్మల్ ఆయిల్ తోనే చేసుకోవచ్చుండి సో తర్వాత బే లీఫ్ వేసాను ఒకటి తర్వాత స్లైస్డ్ ఆనియన్స్ వేసానండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ సో మనకి ఆనియన్స్ ఎలా ఫ్రై అవ్వాలి అనేది మనందరికీ తెలిసిన విషయమే కదా పులావ్ గాని అలాగే బిర్యానీ గాని ఏంటంటే మంచిగా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ని ఎప్పుడైనా అప్పుడే మనకి చాలా మంచిగా కుదురుతుంది అండ్ ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసింది పెద్ద ఇలాచి అండి బ్లాక్ కార్డమమ్ అంటారు కదా సో అది ఇక్కడ ఎందుకు యాడ్ చేశానంటే ఇది కొంచెం ఫ్లేవర్ అనేది హార్డ్ గా ఉంటుందండి సో మనం మసాలాలో గాని వేసామంటే మరి ఎక్కువగా అయిపోతుంది ఓవర్ ఫ్లేవరిష్ గా అవుతుంది సో అందుకని చెప్పి నేను ఇక్కడ యాడ్ చేశాను మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి రావడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మనం ఫ్రై చేసుకున్న ఈ ఇంగ్రీడియన్స్ అన్నిటిని బ్లెండ్ చేసుకుందాం మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదండి కొంచెం ఇలా కోర్సెట్ పౌడర్ గా చేసుకుంటే చాలు ఓకేనా అంటే ఒక 90% వరకు ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట సో ఇప్పుడు మనం ఈ ఆల్మోస్ట్ మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసి ఇప్పుడు నేను కొంచెం జీడిపప్పు యాడ్ చేశాను ఓకేనా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని యాడ్ చేసుకోవాలండి ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి బాగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని నీట్ గా ఫ్రై చేసుకోండి మరి ఓవర్గా గాని ఫ్రై చేయొద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంటే అది ఒక రకమైన చేదు లాగా అయిపోతుందన్నమాట అలా కాకుండా జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఎమ్మటే స్లైస్డ్ టొమాటోస్ గాని వేసేసుకోవాలి టొమాటోలు మగ్గడానికి మనకు కొంచెం టైం పడుతుంది సో బాగా మగ్గనిచ్చుకుందాము చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 1 అవర్ ముందు నీట్ గా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ ఉప్పు నీటిలో ఊరబెట్టుకున్న చికెన్ ని యాడ్ చేస్తున్నానండి విత్ స్కిన్ తీసుకుంటున్నాను ఇక్కడ మీకు విత్ స్కిన్ ఇష్టం లేదు అనుకుంటే స్కిన్ లెస్ అయినా తీసుకోవచ్చు కాబట్టి ఇది కోనసీమ బిర్యానీ కాబట్టి ఐ మీన్ కోనసీమ చికెన్ పులావ్ కాబట్టి స్కిన్ తోనే బాగుంటుంది ఓకేనా ఇలా ట్రై చేయండి ఒకసారి తర్వాత పసుపు కొంచెం వేసాను అలాగే రుచికి సరిపడా ఉప్పు గాని వేసాను అండ్ ఎమ్మటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ అది గాని వేసేసానండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని నీట్ గా బాగా సాల్ట్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ పీసెస్ కి మనం వేసుకున్న ఆ మసాలా అంత మంచిగా పట్టుకుంటుందండి ఓకేనా తర్వాత కొత్తిమీర వేసుకోండి కొంచెం అలాగే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కర్డ్ యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని కర్డ్ ఎందుకు యాడ్ చేయమన్నాను అంటే ఫ్లేమ్ మీద గాని మనం కర్డ్ యాడ్ చేసుకుంటే విరిగిపోయినట్లు గడ్డలగడ్డలుగా కనిపిస్తుందండి సో అలా కాకుండా మనకి మంచిగా గ్రేవీ లాగా ఫామ్ అవ్వాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని కర్డ్ వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకో ఐ మీన్ మంచిగా సాల్ట్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి కర్డ్ అనేది నీట్ గా ఉంటుంది
ఒక గ్రేవీలాగా ఫామ్ అవుతుందన్నమాట. నీట్గా చూసారు కదా ఇలా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని మూత పెట్టుకొని కంప్లీట్ సిమ్లో పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, ఒకవేళ అడుగంటిద్ది అనుకుంటే. ఓకేనా, చూసారా ఆయిల్ అంతా మనకి మంచిగా బయటికి రిలీజ్ అయిపోతూ ఉంది. మనకి ఈ గ్రేవీ అనేది కానీ ఉండకూడదండి. ఓకేనా, మామూలుగా అయితే మనం దమ్ బిర్యానీ అలా చేసుకునేటప్పుడు ఏంటంటే గ్రేవీ కొంచెం ఉంచుతాం కింద. సో దీనికి అలా అవసరం లేదు, కంప్లీట్గా పీసెస్కి పట్టేసుకోవాలన్నమాట ఆ గ్రేవీ మొత్తము. అదే కోనసీమ చికెన్ పులావ్కి సీక్రెట్ అండి, అలాగే సీక్రెట్ ఆ పౌడర్ కానీ అన్నమాట. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని నీట్గా మగ్గించేసుకుందాం. పీసెస్ కూడా ఒక 70-80% వరకు ఇక్కడే మనకి ఉడికిపోతాయి నీట్గా. ఇప్పుడు ఏంటంటే ముందుగానే ఒక 1 అవర్ ముందు బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నానండి నేను. సో 1 గ్లాస్ బియ్యంకు గాను 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఆల్రెడీ మాయిశ్చరైజింగ్ కొంచెం ఉంది కాబట్టి 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీర కానీ కొంచెం వేసేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోండి. వన్స్ మనం రైస్ యాడ్ చేసిన తర్వాత గరిట పెట్టి ఎక్కువగా అనొద్దండి, జస్ట్ అలా కొంచెం కొంచెం నీట్గా అనుకుంటూ ఉండండి. ఎందుకంటే మళ్ళీ రైస్ విరిగిపోతుంది, చాలామందికి అలా ఇష్టం ఉండదు కదా, సో అందుకని. సో రైస్ యాడ్ చేసేసుకున్నాం కదా, ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా హై ఫ్లేమ్ మీదుగా నుంచితే మనకి బాగా బబుల్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది. అంటే ఒక 40-50% వరకు రైస్ ఉడికింది అన్నంత వరకు మనం హై ఫ్లేమ్ మీద ఉంచుకోవాలండి. చూడండి ఇలా. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి దాని మీద ఒక బరువు పెట్టండి. ఎందుకంటే ఆ ప్రెషర్ అనేది బయటికి పోకుండా స్మెల్ కానీ లోపల మంచిగా ఉండిపోతుంది అన్నమాట. బరువు పెట్టేసి కంప్లీట్ లో ఫ్లేమ్ మీద ఒక 5-7 మినిట్స్ వరకు ఉంచేసేయండి. తర్వాత తీసేస్తే మూత మనకి ఇలా ఉంటుంది. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అలాగే మనం వేసుకున్న వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. రైస్ చాలా మంచిగా ఉడికిపోయింది, అలాగే పీస్ కూడా సూపర్బ్గా తయారైంది. చూస్తున్నారు కదా, నేను మీకు సర్వింగ్ ప్లేట్లోకి తీసి చూపిస్తానండి, ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇప్పుడే మనం ప్లేట్ తీసాం కాబట్టి మీకు పెద్దగా తెలియకపోవచ్చు దాని రైస్ టెక్స్చర్ అనేది. చూడండి ఎంత బాగుందో, సూపర్బ్గా ఉంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే బిర్యానీలు కానీ అలాగే ఇలాంటి పులావులు చేసుకున్నప్పుడు ఎమ్మటే వేడివేడిగా సర్వ్ చేసుకోవడం కంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు అలా వదిలేస్తే ఇంకా రైస్ టెక్స్చర్ అనేది చాలా మంచిగా వస్తుందండి. అలాగే పీస్ కానీ చాలా బాగుంటుంది. ఓకేనా, చూడండి రైస్ ఎంత మంచిగా ఉందో, అలాగే పీసెస్ కానీ మనకు మంచిగా ఉడికిపోయాయండి. అండ్ నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం అన్నట్టు ఆనియన్స్ పెడుతున్నాను. అలాగే ఆనియన్స్ మీద లెమన్ జ్యూస్ కానీ యాడ్ చేసేస్తున్నానండి. మన యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ కోనసీమ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది, చాలా స్పైసీగా అలాగే చాలా టేస్టీగా సూపర్బ్గా ఉందండి. ఫైనల్ లుక్ అయితే ఇలా చేశాను నేను, చిన్నగా లైట్గా ఏదో గార్నిష్ అలా చేశాను. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఎప్పుడు మనకి ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్సే కదా, పెద్ద హడావిడి కూడా ఉండదు, త్వరగా అయిపోతుంది, క్విక్గా సింపుల్గా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో, కోనసీమ చికెన్ పులావ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, అసలు మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.